అందరికీ రుణమాఫీ జరిగిందని ప్రభుత్వం అంటుందని, మరి అలాంటప్పుడు ఇక్కడికి ఇంతమంది రైతులు ఎందుకు వచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఒక్క పాలకుర్తి మండలంలోనే 4314 మందికి రుణమాఫీ కాలేదన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావే 22 లక్షల మందికి రుణమాఫీ చేశామని అన్నారని, చెప్పిన లక్షల మందిలో కూడా సరిగ్గా రుణమాఫీ కాలేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకుర్తోలు కాగితం ఇచ్చిండ్రు. ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి ఇంకా రుణమాఫీ కాలే. 4314 మందికి కాలే. ఏపీజీవి బ్యాంకులో 1800, పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1700, డి కోఆపరేటివ్ బ్యాంకులో 814. మొత్తం కలిపితే ఒక్క పాలకుర్తి మండలంలో 4314 మందికి కాలే ఇంకా. అంటే 5 తక్కువ, కాంది ఎక్కువ. అంతెందుకు? నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఆయన్నే మంత్రి చెప్పిండు. ఏమన్నాడు? మేము 22 లక్షల మందికి చేసినాం, ఇంక 20 లక్షల మందికి చేయలేదని వ్యవసాయ మంత్రి చెప్పిండు. అయితే ఆయన చెప్పిన 22 లక్షల మందికి కూడా మొత్తం కాలే. బ్యాంకులకు వచ్చినాక పాస్బుక్ మీద ఒక